రవీంద్ర కొండ పొలం గురించి చాలా విషయాలు ఇవ్వాలి చెప్పాలి అంటే మీ లుక్ చూసాక ఓబులమ్మ లుక్ చూసాక చాలా క్యూరియాస్ గా అనిపించింది ప్రాజెక్ట్ బేసిక్ అండ్ చాలా డౌట్లు కూడా ఉన్నాయి మాకు కొండ పొలం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న కొండ పొలం అంటే బేసిక్ గా ఊర్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో అక్కడే బతుకుతారు అనమాట అంటే ఇప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళకే తాగడానికి ఆ గొర్రెలు కూడా సప్లై చేయడం కష్టంగా వాటర్ సో అక్కడ అడవికి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ తో వాళ్ళు తింటూ సేమ్ టైం గొర్రెలు కూడా వాటర్ అండ్ ఫుడ్ ఉంటాయి కాబట్టి వాడికి వెళ్ళి దాన్ని ఆ ఫార్టీ డేస్ ని కొండ పొలం అంటారు బేసిక్ గా ఓకే సో అంటే వాళ్ళ జీవితం ఆ గొర్రెలు కాచుకుంటూ బతికే వాళ్ళు అడవిలో వాళ్ళందరూ కరువు వచ్చింది కాబట్టి మొత్తం వాటితో పాటు ఆ పిల్ల జల్లతో పాటు మామూలుగా వరి పొలం తెలుసు కొండ పొలం ఏంటా అని అసలు అర్థం కాలేదు అనమాట ఓకే అడవికి వెళ్ళి బతికేదా అని కొండ పొలం అంటారు ఏ ఏరియా చుట్టూ తిరుగుతుంది కడప కడప సైడ్ ప్రాపర్ కడప కడప అంటే మామూలుగా మన ఫ్యాక్షన్ ఇవే ఎక్కువ గుర్తొస్తుంటాయి కానీ కొండ పొలంలో సరికొత్తగా చూడబోతున్నాం కడప అని అంతేనా అండ్ ఇప్పటివరకు అదే కదా కడప అనగానే మనకి సినిమాల్లో కత్తులు బామూలు సుమల్లే సో కొత్తగా చూపించబోతున్నారు మరి ఆ లాంగ్వేజ్ అది ఎలా నేర్చుకున్నారు అది ఫస్ట్ క్రిషన్ ఏమన్నా అంటే ఫస్ట్ కొన్ని పదాలు చెప్పాడు ఈ వర్డ్స్ నువ్వు బాగా స్ట్రెస్ చేసి మాట్లాడాలి నీకు ఎక్కువ నువ్వు ఎందుకంటే నువ్వు సిటీలో చదువుకుని ఉంటావు సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది బట్ వేరే క్యారెక్టర్స్ అందరు ప్రాపర్ గా ఆ స్లాంగ్ లో మాట్లాడాలి కొన్ని వాటిలో త్రోట్కి వచ్చేసి ఆ ఫ్లో లో వచ్చేస్తుంది వీళ్ళకి త్రో టు ఉంటుంది అక్కడ వస్తుంది అనమాట ఎలాంటి పదాల పదాలు అంటే ఇప్పుడు మామూలుగా రాయలసీమ భాష అంటే ఎక్కువ మే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు నాకు మన మన సీన్ సీన్ ఒకటి ఉంది కదా సో సో ఆ లో రవి రవి గారు టాక్ అంటే కాబట్టి అదే పోతా వస్తా ఇట్లా ఉంది సో మీది కూడా అంతే ఉండేమోస్ట్ అలాగే ఉంటది తగ్గడే కాకుండా సిటీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మరి కొండపోలం వెళ్ళేలాగా వెళ్లేలాగా అంటే మా గ్రాండ్ ఫాదర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ వల్ల నేను కొండ పొలం చేస్తాను అంటే రియల్ లైఫ్ ఇక్కడ కష్టాలు కాదు ఇక్కడ కూడా కష్టాలు అడవిలో కూడా కష్టాలు ఉంటాయని చెప్పి నువ్వు కొండ పొలం చేసారా దాట్ ఈస్ రియల్ లైఫ్ చెప్పి మా తాత చెప్పే ఆ వర్డ్స్ తో ఆ ఇన్స్పిరేషన్ తో నేను కొండ పొలంకి వెళ్తాను మా ఫాదర్ తో పాటు అక్కడ నేర్చుకున్న లైఫ్ జర్నీ సినిమా ఆ తర్వాత పాటలు చిన్న చిన్న రొమాన్స్ ఉంటుందా లైట్ గా అంటే క్రిష్కర్ సినిమాలో రొమాన్స్ కూడా ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్ కళ్ళతో కూడా ఇంత బాగా మాట్లాడుకోవచ్చా అనేది ఆయన సినిమాల్లోనే మనం బాగా చూడొచ్చు సటల్ గా చూపిస్తారు అంటే ఇంకా ప్రేక్షకుడు ఊహ అనమాట దీని తర్వాత మీరు ఎంతైనా ఊహించుకోండి అన్నమాట

సగం మీ స్వీట్నెస్ కి పడిపోతున్నారు జనాలు అందరు తెలుసా సీరియస్ గా మీ టేక్ ఇట్ యువర్ ఫస్ట్ ఫిలిం ఆర్ ఈ ఫిలిం ఒక జోనర్ లోనే వెళ్ళిపోకుండా యు ఆర్ ట్రైంగ్ డిఫరెంట్ మొదటి సినిమాలతోనే యు ఆర్ డూయింగ్ దట్ అంటే కొంచెం ప్రేక్షకులకి కూడా వావ్ అనిపిస్తుంది సో ఈ విషయం మీద మీ మీ ఒపీనియన్ ఏంటి థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్ నన్ను ఈ విజన్ లో చూస్తున్నారు వీడికి క్యారెక్టర్ సెట్ అవుతుంది తినికి క్యారెక్టర్ సెట్ అవుతుంది అండ్ రిలీ థ్యాంక్స్ టు గాడ్ ఆల్సో ఆయన ఎస్పెషలీ క్రిష్ కూడా సెకండ్ సినిమా రిలీజ్ అవ్వక ముందే రిలీజ్ ముందే ముందే షూటింగ్ అయిపోగానే ఈ ఒక్క సాంగ్ చూసి నాకు చెప్పాడు నీకన్నా రిలీజ్ అమ్మ సాంగ్ చూడగానే నువ్వు అనుకున్నావు నువ్వు పర్ఫెక్ట్ అని ఈ సినిమాకి అండ్ రియలీ థ్యాంక్స్ టు మై ఆ పాట అసలు మీకు పెట్టాలి నీకల్లు నీళ్ళు సముద్రం హీరోయిన్కి

ఇట్లా చేస్తున్నానంటే ఇల్లు పర్మిషన్ తీసుకుని వచ్చారు అండ్ కళ్యాణ్ రోజు లైక్ ద బిగ్ హార్ట్ చేసేయండి అని చెప్పారు నేను కూడా అలాగే వెళ్ళి మామ ఇట్లా వచ్చారు చేస్తున్నా అంటే అన్నారు సో దాని మంచి కథపైన ఎప్పుడు డిస్కషన్ ఎప్పుడు అవ్వలేదు క్రిష్ అన్న చెప్పింది నాకు బ్యూటిఫుల్ నచ్చింది ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అంత లవ్డ్ what he told that description super so అంటే ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పండి హౌ ఎలా ఉంటాయి అవి సాయిసింగ్ గారు టిపికల్ మా ఫాదర్ లైక్ పినకన్సాల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఆ లవ్ మాత్రం అలాగే ఉంటుంది దట్ क्यूट ఫాదర్స్ అండ్ బాండింగ్ మస్ట్ डेफिनेटली ఉంటుంది ఆ సినిమా మధ్యన అండ్ రాకుల్ యా రాకుల్ ది కంప్లీట్ విలేజ్ విలేజ్ గర్ల్

ఆయన ఎక్కడ పట్టుకొస్తారు కానీ ఇలా వెతికి ఆ ఓకే ఇవి వచ్చే ఈ సినిమాకి అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి ఆయన మూవీస్ లో ఎలా అనిపించింది యువర్ సెకండ్ ఫిలిం వర్కింగ్ విత్ క్రిష్ గారు థ్యాంక్స్ టు హిమ్ లైక్ తను సడన్ గా నన్ను ఎక్కడ చూసి దెన్ లేదు మన చేద్దాం సినిమా అని చెప్పి వెంటనే థ్యాంక్స్ టు వెరీ వెరీ ఫీల్ అండ్ అండ్ చేశారు చాలా క్విక్ క్విక్ అండి ముందే నైట్ ఇచ్చేస్తారు కరెక్షన్స్ ఉంటే నెక్స్ట్ మార్నింగ్ ఇలా ఇలా చెప్పాలి చెప్పాలి లైక్ డన్ అని దెన్ దెన్ నోస్ వాట్ ఓకే చెప్పేస్తారు అనమాట నాకు ముందే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఇలా 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 ఉండాలి ఉండాలి బాగా ఒక టూ త్రీ ఫోర్ ఇయర్ అసలు చేసి దెన్ టేక్ వెళ్ళిపోయేవాము టూ త్రీ టేక్స్లో అయిపోయే మ్యాక్సిమం అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అండ్ ఆయన క్యారెక్టర్స్ కూడా బాగా రాసారు అంటే నాకే కాదు రకుల్కే కాదు ఎవ్రీబడి అరౌండ్ యమ్మ గారికి నో మహేషూట గారికి అశోక్ కి రచరవి గారికి అంతకి రవి అన్నకి అందరికీ మంచి క్యారెక్టర్స్ ఎవ్రీబడీ హాస్ ఆ స్టోరీ బిహైండ్ వాళ్ళకంటూ స్టోరీ ఉంటుంది వెనుకాల అంత బాగా రాసారు అండ్ నిజంగా బై గోడ్స్ క్రేజ్ మంచిగా ఇంతమంది సెట్ అయిన ఈ సినిమా ఇట్ హాస్ టు

చెప్పంకట్ మాస్టర్ చేశారు చేసిన తర్వాత వెంకట్ మాస్టర్ దేంట్లో ఒకటి చేశారు సూపర్ ఆయన ఒక చిన్న సెలెక్షన్ లో బీటెడ్ అండ్ ఐ యాక్షన్ చిన్న బిట్ అన్నమాట ఫన్ ఫస్ట్ టైం వైర్స్ వేసుకునే సర్వైర్ చేస్తారు యా మీరు అన్నట్టు అడవిలో ఉంటుంది అన్నారు కాబట్టి సినిమా ఎక్కువ భాగం ఆర్టి సైడ్ ఫైట్స్ అంటే మరి జంతువులతోటి చెట్లు కొండలు అంతే కదా అండ్ దెన్ ఒక చిన్న ఇంటర్వల్ సీక్వెన్స్ ఇది మన రెడ్స్ అండ్ మగ్లీర్స్తో వాళ్ళతో కూడా ఉంటుంది చిన్న సిక్యున్స్ చాలా చిన్న చిన్న బిట్స్ పెంచుకోండి యాక్చువల్ క్రికెట్ అండ్ ఒకటి మీ ఫస్ట్ లుక్ లో మీ ఫోటో ఉంది కదా మీ ఫోటో పైన ఒక షాట్ ఉంది దట్ అందరూ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే ఒక షాట్ సిల్ అవుట్ షాట్ ఒకటి ఉంది చూసారా మీరు మీ పోస్టర్ ఉందా కొండపొల పోస్టర్ మీ ఫస్ట్ లుక్ ఉందా ఫస్ట్ లుక్ మీ ఫోటో పైన ఆ పైన వాట్ ఇస్ దట్ అది ఎంత నీట్ గా ఉందంటే ఆ డీటైలింగ్ అసలు అది కొండపొల అండి బేసిక వెళ్ళేది వి ఆల్ వాక్ సో ఆ వాకింగ్ షాట్ ఆ వాకింగ్ షాట్ అది వాకింగ్ షాట్ కృష్ణ పుట్ ఇట్ అ కొండపురం తెలియాలి జనాలకి ఏంటి అనేది కథ చెప్పాడు పులి కనపడుతుంది గోడలు కనపడుతుంది అంటే బికమింగ్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు బాబా చేసుకెళ్ళేటండి ఆయన కొట్టేశారు కొన్ని కొన్ని షార్ట్స్ చాలా టైం మేము చేసేసే చేసేసేవాళ్ళం రిహర్సల్స్ అవి ఇవి పాప సెట్అప్ చేసుకుంటూ ఉండేవాడు సో వెనకాల స్మోక్ స్మోక్ అవి కానీ పాప క్విక్ ఉంటారు బట్ కొన్ని షార్ట్స్ బ్యూటీ రావడానికి ఆయన ఎంత డీటెయిలింగ్ ఏంటిది ఎంత టైం పడుతుంది అని అనుకునే లోపల మేము వెళ్ళి ఫ్రేమ్ చూసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ డెప్త్ గానీ ఉపలమ గ్లిమ్స్ లో చూస్తే ఆ షార్ట్ ట్వంటీ మినిట్స్ పట్టింది చిన్న షార్ట్ ఏం లేదా వచ్చి హక్ అమ్మాయి అక్కడ నుంచి చిన్న పెక్ కిస్ లాంటివి పెట్టాలి హెక్ హెడ్ పైన అండ్ దాని ఫిఫ్టీన్ మినిట్స్ పట్టి ఏంటి ఎందుకు ఇంతసేపు పడుతుంది అంటే బాబా వెనకాల మొత్తం స్మోకింగ్ బ్యూటిఫుల్గా గా చేసారు అసలు ఫేవరెట్ షార్ట్ ఉంది ఫుల్ ఆయన అసలు మామూలు మంచిగా ఈజ్ ఓకే సూపర్ కొట్టేసారు అండ్ అంటే మీ ఫస్ట్ మూవీకి ఈ మూవీకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా నేర్చుకున్నారా ఆర్ యూ షేప్డ్ అప్ యువర్ సెల్ఫ్ ఏం ఏం మార్పులు వచ్చాయి మీలో అంటే డెఫినెట్ టు బి క్విక్ అండి అంటే ఇప్పుడు ఉప్పున హ్యాడ్ టైం అంటే బుచ్చు గారు స్పేషల్ విత్ మీ అన్నారు బట్ హియర్ క్రిసన ముందే ఇచ్చేసేవారు అందరు ప్రిపేర్డ్గా ఓకే అండ్ చుట్టుపక్కల ఇంతమంది ఆర్టిస్ట్ నాకు కూడా కొంచెం భయంగా ఉంటుంది కదా ఏమగారు గారు సైత్ గారు సీనియర్ ఆర్టిస్ట్ కదా సో కొంచెం టెన్షన్ ఇది ఉండేది సో ఆ ఇది ఉండేది వెయిట్ చేయకూడదు ఎక్కువ సీనియర్ ఆర్టిస్ట్ బై అని ఐ లంట్ ముందే లైన్స్ నేర్చేసుకుని ఫస్ట్ రిహర్సల్ చేద్దాం రెండు మూడు సార్లు వాళ్ళతో కూడా వెళ్ళి ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని ఆ ఆ ప్రిపేర్నెస్ ఎక్కువ బాగా నేర్చుకున్నా వెల్ ప్రిపేర్డ్ ఎక్స్ట్రా వెల్ ప్రిపేర్డ్ ఎక్స్ట్రా వెల్ ప్రిపేర్డ్ అండ్ అలాగే ఖచ్చితంగా మనం ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి బికాస్ చాలా టఫ్ టైమ్స్ నాకు ఆ సినిమా షూట్ మన ఎండింగ్ లో మన కరెక్ట్ గా పాండమిక్

జీవంత్ క్రేజీ పార్ట్ ఏంటంటే ఈజ్ వండర్ఫుల్ పర్సన్ ది సేమ్ టైమ్ ఈజ్ ఆన్ సెట్ అండి ఆయనకి క్రిసన్ కి బాబాకి ఉండే సింక్ ని చూడలేదు ముగ్గురికి ముగ్గురికి ఏం కావాలో తెలుసు అసలు జస్ట్ సూపర్ కమ్యూనికేషన్ దాంట్ దే వాళ్ళకి ఏం కావాలి అందరి తెలుసు అనమాట చెప్పే ముందే బాబాకి కెమెరా ఎక్కడ తెలుసు రాజీవ్ అన్న ఏం కావాలో ఇది ఇది తెలిసిపోద్ది వండర్ఫుల్ పర్సన్ అంటే అంత మంది ఉన్నప్పుడు సెట్లో ఎవరికి ఏమైనా కూడా వెరీ హార్డ్ టు టేక్ కానీ జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళని పైరించి కింద దాకా శానిటైజ్ చేస్తూ వీళ్ళు ఎప్పటికప్పుడు క్రూ కూడా బాగా కష్టపడ్డారు అండి అంటే అడవిలో అంత దూరం జిమ్మిలు తీసుకెళ్ళడం ఏదైనా ట్రాలీ తీసుకెళ్ళడం నాట్ ఈజీ థింగ్ ఇన్ ద లైట్స్ అండ్ స్కిమ్మర్స్ కావాలి 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 షార్ట్ కాంప్రమైజ్ అవ్వలేము అట్ ద సేమ్ టైం వాళ్ళు అండ్ దట్ ఫారెస్ట్ అంటే కొంచెం ఇలా అప్లై డౌన్స్ ఉండే రాళ్ళు రప్పలు కిలోమీటర్ లోపలికి వెళ్ళేవారు నేను నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంతే కదా అవన్నీ మోసుకుని ఇట్స్ జస్ట్ సూపర్బ్ అబౌట్ దెం అదే సో అంటే ఇంత మంది ఎఫర్ట్ ఇంత మంది కష్టం జస్ట్ టు బ్రింగ్ అవుట్ అ గుడ్ ప్రాజెక్ట్ కదా కొండ పొలం త్వరలో మనకి థియేటర్స్ రాబోతోంది త్వరలో ట్రైలర్స్ కూడా చూస్తాం నేను జస్ట్ ఫస్ట్ లుక్ పట్టుకుని వచ్చాను ఫస్ట్ లుక్ తో మాట్లాడాలి వీళ్ళిద్దరితో అని చెప్పి ఐ హియర్ టుడే ఇంకా చాలా చాలా విషయాలు మనం ట్రైలర్ చూసాక వీళ్ళు కూడా ఇప్పుడేం చెప్పట్లేదు మనకి అన్ని ఇప్పుడే చెప్పేయకూడదు అని చెప్పి సో ట్రైలర్ చూసాక ఇంకా మాట్లాడుకుందాం అండ్ ఎనీవే ఈ సినిమా గురించి చాలా చాలా ఫ్యూచర్లో మనం డెఫినెట్ గా మాట్లాడతాము ఇంతకి ఎప్పుడు తీసుకొస్తున్నారు ప్రేక్షకుల ముందుకి సినిమా థియేటర్స్ అక్టోబర్ ఎయిత్ కొండపొలం థియేటర్స్ లో రిలీజ్ అవబోతోంది వెయిట్ అండ్ వాచ్ ద మ్యాజిక్ ఆన్ బిగ్ స్క్రీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్జా టీవీ జై స్వరాజ్జ టీవీ ప్లీజ్ సైన్ ఆఫ్ యూబ్లెట్ 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 ఆప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి